మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో బ్యాంకింగ్ సహా అత్యవసర సేవలు నిలిచిపోయాయి. మన దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, జైపూర్ సహా పలు ఎయిర్పోర్ట్స్లో ఫ్లైట్ సర్వీసులు ఎఫెక్ట్ అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్, చెక్ఇన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో 35 విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్లో టెక్నికల్ గ్లిచ్ ప్రభావం తమ బ్యాంకింగ్ సేవలపై లేదని స్పష్టం చేసింది ఎస్బీఐ. కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య ఎఫెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్టు పైన పడింది. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ద్వారా వెల్లడించాయి విమానాశ్రయ వర్గాలు. విమానాల సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించాయి. సిస్టమ్స్ సమస్య కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లాల్సిన 35 విమానాలు రద్దయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ గ్లిచ్ పై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. సంస్థ ప్రతినిధులతో టచ్లో ఉన్నామని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. మన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్వర్క్ పై ఎలాంటి ప్రభావం పడలేదన్నారు. విమాన సర్వీసులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. సాంకేతిక సమస్యను నిలవరించేందుకు సిస్టమ్స్ను బూట్ చేసి సేఫ్ మోడ్లో పెట్టుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది ఎన్ఈఐటీవై. విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగానే టెక్నికల్ గ్లిచ్ ఏర్పడిందని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సర్వీసుల్లో తలెత్తిన సమస్యను పరిష్కరిస్తున్నామని పోస్ట్ చేసింది. తమ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపింది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ సర్వర్ పై సాంకేతిక సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీస్ లో అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నటువంటి అన్ని సంస్థలకు సంబంధించినటువంటి సేవల్లో తీవ్రమైనటువంటి సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా ప్రధానంగా బ్యాంకింగ్ రంగం, అలాగే విమాన సర్వీసుల రంగం, వాటితో పాటు స్టాక్ మార్కెట్స్ పైన పెద్ద ఎత్తున ప్రభావం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ మైక్రోసాఫ్ట్ కు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ లో కొత్తగా వచ్చినటువంటి యాప్ అప్డేట్ కు సంబంధించినటువంటి విషయంలోనే ఈ సమస్య తలెత్తుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి సమాచారం. సో దాని ఫలితంగానే ఈ సమస్య తలెత్తినటువంటి నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి సెక్యూరిటీ యాప్ లో వచ్చినటువంటి లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తింది అనేది ప్రధానంగా మైక్రోసాఫ్ట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ క్రౌడ్ సెక్యూరిటీ, క్రౌడ్ స్ట్రైక్ సంబంధించినటువంటి యాప్ లో కొత్తగా అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చిన వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి తలెత్తిన నేపథ్యంలోనే సో ఈ సమస్య ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి యాప్ లో తలెత్తినటువంటి సమస్య కారణంగానే ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వీసుల్లో లోపం తలెత్తింది. ప్రస్తుతానికి ఇంకా ఈ సమస్య పరిష్కారం కాలేదు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని ఫలితంగా ప్రధానంగా ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఎయిర్లైన్ సంస్థలు, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లాంటి సంస్థల బుకింగ్స్ కానీ, అలాగే చెక్ఇన్స్ లో తీవ్రమైనటువంటి సమస్య తలెత్తుంటూ మాన్యువల్ గానే ఈ చెక్ఇన్ కౌంటర్ లో వద్ద వాటిని టికెట్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇటు లండన్ లో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, అలాగే దుబాయ్ లో ఉన్నటువంటి ఎయిర్ సర్వీస్ లో కూడా తీవ్రమైనటువంటి లోపం తలెత్తింది. ఇటు బ్యాంకింగ్ సర్వీస్ రంగం పైన కూడా ఈ ప్రభావం పడింది. ఫలితంగా ప్రతి సెకండ్ కు ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, ప్రతి నిమిషానికి వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిలో కూడా అనేక సమస్యలు తలెత్తున్నటువంటి పరిస్థితి తలెత్తింది. సో
నిన్నటి నుంచి ఈ సమస్య గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ దీన్ని పూర్తిగా పరిష్కరించలేకపోయింది. సో ప్రధానంగా ఈ క్లౌడ్ స్ట్రైక్ అనేటువంటి ఈ సెక్యూరిటీ యాప్ లో వచ్చినటువంటి అప్డేట్ ను సరి చేయని కారణంగా ఈ పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.